హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన గోదావరి రుచులండి. ఈరోజు మనం ఆనపకాయ ముక్కలతో దప్పలం పెట్టుకోవడం ఎలాగో చూద్దామండి. అంటే ఆనపకాయ పాలు వేసి ఉండొచ్చు, పెరుగు వేసి ఉండొచ్చు అండి, డైరెక్ట్గా అలా మగ్గించుకోవచ్చు, కొంచెం మసాలా వేసి వండుకోవచ్చు. ఎందుకంటే అందరూ అంత ఇష్టంగా తినరు, కానీ ఇలాగ చేసే పద్ధతిలో మనం చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ కూడా పద్ధతి, ముందు కావాల్సినవి చెప్పేస్తానండి. ఎందుకంటే ఒక కప్పు నేను ఆనపకాయ ముక్కల్ని శుభ్రం చేసి గింజలై తీసేసి రెడీగా చేసి పెట్టుకున్నానండి. దాంట్లో వేయడానికి మనం నిలువుగా చేర్చుకున్న ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా మనం వేసేసి ముందు వీటిని బాయిల్ చేసేసుకుందామండి. కొంచెం చిన్న చింతపండు అదిగోండి, కొంచెం తీసి నీటిలో నానబెట్టి ఉంచాను నేను. అలాగే తాలింపు సరుకులు, పులుసు అనేసరికి మనం కంపల్సరీగా మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. అదిగోండి కొంచెం మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి. మినప్పప్పు అక్కర్లేదండి, పులుసులకి పప్పులకేను అవి వేపళ్ళకి మాత్రం వేసుకుంటే బాగుంటుంది. అలాగే చిన్నదండి, చిన్న స్పూన్తో కొంచెం పంచదార అండి, అది పులుసు మరుగుతున్నప్పుడు వేద్దాము. అలాగే వేయించడానికి ఒక 2 స్పూన్స్ అండి, అంతేనండి. ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు, అంటే మీకు అన్నీ చూపించాలి కాబట్టి ఇలాగ ఇంత కనిపిస్తుంది. కానివ్వండి, ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇదిగోండి స్టవ్ మీద సరిపడా పాత్ర తీసుకుందామండి, దాంట్లోకి మొత్తం ముక్కలన్నీ వేసేద్దాము. ఇదిగోండి ఆనపకాయ ముక్కలన్నీ వేసేసాను. దీంట్లోనే మనం తీసి పెట్టుకున్న ఉప్పు, పసుపు, కారం అండి రుచికి సరిపడా ఇది మనం తీసుకున్న ముక్కల్ని మనం వేసిన పులుసును బట్టి అండి ఇది వేసేద్దాం. ఇంకా పాత్ర ఏమి వెలిగించలేదండి. ఈ కరివేపాకు ఇలా పెడుతున్నాను ఎందుకంటే దీని ఫ్లేవర్ అంతా దిగుతుందండి పులుసులోకి. మనం తాలింపు వేసే ముందు ఈ తీసి పక్కన పడేద్దామండి, ఎక్కువ చెత్త లేకుండా కూడా ఉంటుంది, దాని ఫ్లేవర్ అంతా కూడా దిగుతుందండి. అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఇదిగోండి కొత్తిమీర, అలాగే మనం నిలువుగా చీల్చి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, ఎక్కువేం పట్టదండి, ఇది సరిపోతుంది. ఇవన్నీ వేసి కాస్త ముక్కలు మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకుందామండి మనం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము, కాస్త వేడెక్కేంత వరకునండి. ఇప్పుడు మీకు నేను ఇందులో వాటర్ వేసి చూపిస్తాను. అదిగోండి ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను, కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేద్దామండి. ఇంక ఇవి బాయిల్ అవ్వడమేనండి, ఇంకా వేరే మనకి ఇంకా వేరే ఇదేమి లేదు. ఇంకేమైనా మీకు దీంట్లో పాటు ఫ్రై కానీ ఇంకేదైనా చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు అండి. ఇంచుమించు 10-15 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టి మగ్గించేద్దామండి. తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అవుతుందండి, మూత తీసి చూద్దాం ఒకసారి. అదిగోండి చక్కగా ఆనపకాయలు ఇవన్నీ కూడా ఉడుకుతున్నాయండి. దీన్ని ఇలాగే ఒక్కసారి ఇలా కలబెట్టుకొని మనం మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దామండి. చక్కగా అన్ని ఫ్లేవర్లు ఆనపకాయ ముక్కలు పడతాయండి. అదిగోండి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేద్దాము, కొంచెం మంట తగ్గించుకొని ఉంచుకోండి. ఇంకొక 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇది. ఈలోపుగా మనం తీసి పెట్టుకున్న మన చింతపండు ఉంది కదండి, దాన్ని పులుసు తీసి కిందలోకి పెట్టి రెడీగా ఉంచుకుందామండి. అలాగే మూతని సగం తీసే ఉంచండి, సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. ఇవ్వండి సిమ్లో పెట్టిన ఇలా ఉడుకుతూ ఉంటుందండి, ఫుల్గా పెట్టద్దు, అది పొంగుద్ది. కొంచెం తీసి పెట్టి ఉంచండి, ఇంకొక 5 నిమిషాలు మనం పులుసు తీసి పెట్టి తాలింపు అన్నీ రెడీ చేసుకునేటప్పుడు ఇది మగ్గిపోతుందండి. పులుసు వేసేటప్పుడే మనం కొంచెం చిరిగడ్డ పంచదార కూడా వేయాలండి, ఆ పులుపు యొక్క ఇది తగ్గుతుంది వగర్ అదేను. అలాగని అంటే స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు అయితే ఇంకొంచెం పెద్ద సైజులో బెల్లం ముక్క వేసేసుకోవచ్చు అండి. నేను అంత స్వీట్గా వాడను, కొంచెం పులుపు విరగడం కోసం మాత్రమే నేను అది వేస్తున్నానండి. ఇలా పులుపు తీసి రెడీ పెట్టి తాలింపు అది వేపేసుకుందామండి. చింతపండు పులుసు నేను తీసేసి రెడీగా పెట్టి ఉంచానండి. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పట్టింది ఇందులోని, బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఈలోపు
ముక్కలు ఎంతవరకు వచ్చినాయో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది ఆనపకాయ ముక్క బాగా ఉడికిపోతుందండి. ఈ ఆనపకాయ మాకు పెరట్లోదండి, మేము విత్తనాలు తెచ్చి వేయడం జరిగింది. చాలా టేస్టీగా ఉందండి, ఎటువంటి ఎరువులు లేకుండా ఉన్నది కదండి. మరి ఇదిగోండి అన్నీ మగ్గిపోతున్నాయి. ఇంకొక నిమిషం ఉంచేసండి, మనం చింతపండు పులుసు పోసేద్దామండి. ఇందులోని పులుసుతో పాటుగా కొంచెం మనం తీసి పెట్టుకున్న పంచదార ఉంది కదండి, అది కూడా వేసేద్దాము. అది వేసి బాగా కలబెట్టిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత టేస్ట్ చూసేసుకుందామండి. ఇంకేమైనా పడతాయంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఆ పులుసు వేసిన తర్వాత మనం తాలింపుకి వేపేసుకుందామండి. ఇది మగ్గేలోపు మనం వేగుత్తి మనం వేసేద్దాము. ఇదిగోండి ఇప్పటికి మనం పెట్టే 5-6 నిమిషాల పాటు అవుతుందండి స్టవ్ మీద పెట్టి. ఆనపకాయ ముక్క బాగా ఉడికిపోయిందండి, ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందంటే అమ్మా ఇది ఉడికిపోయినట్టులాగా. సో దీంట్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పులుసు ఆ కొంచెం పంచదార ఉంది కదమ్మా అది వేసేద్దాము. ఇది ఆ చింతపండు పులుపుని ఆ వగర్ని చంపడానికి మాత్రమే, కాస్త తీపి ఇష్టపడి కొంచెం తింటాము అనేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది ఏది ఇలాగే చేయాలి ఇంతే కొలతనం లేదమ్మా, మన రుచికి అనుగుణంగా చేసుకోవడం వంటిది. ఇప్పుడు మంట కొంచెం మీడియంలో పెట్టుకుందాము, ఎందుకంటే పులుసు పోసాం కదా ఇది చల్లబడిపోయింది. పులుసులో ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గనిద్దాము ముక్కని. ఆ తర్వాత కరివేపాకు మనం ఏవైతే కాళ్ళు వేసామో అవి తీసి పక్కన పెట్టేసి తాలింపు వేసేసుకుందాము. ఇంకొక 2-3 నిమిషాల పాటు నేను మూత పెట్టి దగ్గరికి రానిస్తాను. మరీ వాటర్గా ఉంది, కాస్త చిక్కగా ఉంటే కొంచెం బాగుంటుంది. అది వాటరీగా ఉంటే ఎక్కువ కలుస్తుంది అనుకుంటారు, అలా కదమ్మా. ఏ కూర అయినా పులుసైనా దగ్గరికి చిక్కగా వండుకుంటేనే కాస్త ఎక్కువగా కూడా కలుస్తుంది, నీరుగా ఉంటే అసలు బాగోదు అది. కాబట్టి కొంచెం హాఫ్ మూత పెట్టేసి నేను ఇంకొక 2-3 నిమిషాల పాటు దీన్ని దగ్గరికి ఎగిరేలా ఎగిరిచేస్తాను. ఇదిగోండి మన పులుసు దగ్గరికి చిక్కబడిపోతుందండి. నేను కరివేపాకు కూడా తీసేసాను, ఆ కాడలు అవి ఏమైతే ఉన్నాయో అవి. ఇదిగోండి ఇంకొక కొంచెం 1/2 నిమిషం పట్టండి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఈలోపు మనం పక్కన స్టవ్ వెలిగించేసుకొని తాలింపులు వేసేసుకుందాము. అప్పటి వరకు దీన్ని ఇలానే మరగనిద్దాము. ఇదిగోండి పాత్ర తీసుకున్నాను, తాలింపు వేసేద్దామండి ఇప్పుడు. ఇదిగోండి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టానండి. పులుసే కాబట్టి ఎక్కువగా నూనె పడతాము, 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అంటే తాలింపు వేగడానికి మాత్రమేను. మనం తీసి పెట్టుకున్న తాలింపు గింజలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లి ఎండుమిర్చి మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి వేసేద్దాము. ఇంకేం వేయక్కర్లేదండి, మనం పులుసులోనే మొత్తం అన్నీ వేసేసాము. కరివేపాకు కానీ కొత్తిమీర ఉల్లిపాయ మిర్చి అన్నీ అందులోనే వేసేసి మగ్గించాము. మనం మీకు చూపించాలి ప్రాసెస్ కాబట్టి ఇంత, కానీ ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ మిర్చి కోసుకొని పాత్రలో వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం అంటే నేను తీసుకున్న ముక్కల వరకు పంచదార 1 స్పూన్తో అయితే వేసాను, ఆ స్పూన్లు కారం వేసానమ్మా. అలాగే 2 స్పూన్లు ఫుల్ స్పూన్స్ ఏమో సాల్ట్ పట్టింది. కానీ ఇవి చెక్కపట్లు ఆడిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేసి మనం పులుసు ఇంత తిరుగుమాసి పెట్టేద్దాము. ఎక్కువసేపు పెట్టమ్మా, ఇది జస్ట్ ఆ ముక్క మగ్గే వరకును నేను రుచి చూసుకోవడం జరిగింది. సరిగ్గా నేను తీసుకునేవి సరిపోయినాయి, అవి తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది మనము కాలం చక్క ద్వారా వేస్తుంది, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అది కూడా ఆఫ్ చేసేసాను. జస్ట్ తిరగమూత వేసేసి మనం మూత పెట్టి ఉంచేద్దాము, ఆ తాలింపు ఎటు వాసన పోకుండా ఉంటుంది. ఇటువంటి తాలింపు వేసేసాను నేను, ఇది దీన్ని మూత పెట్టి ఉంచేద్దాం. ఇంకా ఆనపకాయ అప్పుల మంది రెడీ అయిపోయిందమ్మా. ఈ గ్యాప్లోనే అప్పులుసు మరికే గ్యాప్లో నేను కొంచెం 4 అప్పడాలు కూడా వేయించేసి ఉంచేసాను. దీనికి కాంబినేషను చక్కగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మిర్చి కాస్త ఎక్కువ వేసుకోండి, చాలా స్పైసీగా ఉంటుంది.
ఆనపకాయ కదా అని తీసి పారేద్దాము. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవ్వండి ఇంకోసారి మనం ఆనపకాయ పెరుగుతోని ఇంకా పాలతోని ఓన్లీ కొంచెం అల్లం కుమ్మేసి వేసి దగ్గరికి ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుందమ్మా. ఆ వంటలతో నేను మళ్ళీ మీ ముందుంటాను.